తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణ గారు సార్ అలాగే ఉన్నాను సార్. అన్నగారు యాక్ట్ చేసిన అన్ని జానర్స్ లోను కూడా సినిమాల్లో బాలయ్యబాబు కూడా యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున అన్నగారు సినిమా తెలుగు సినిమా చరిత్ర ఉన్నందు కాదు కూడా అన్నగారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అదేవిధంగా కోట్ల రూపాయల సంపాదనను వదులుకుని 60 ఏళ్ళు నిండాయి నాకు. 60 ఏళ్ళు నిండిన తర్వాత ప్రజల కోసం ఏదైనా ఇప్పుడు నాకు నా కోసం నా కుటుంబం కోసం చేసిన పిల్లలకు ఇప్పుడు ప్రజల కోసం చేయాలని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సుడిగాలి పర్యటన చేశాడు. ఆయన మొత్తం మా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వాళ్ళ వాళ్ళ తీయగా చైతన్యం మీద అప్పుడు ఆ చైతన్యం సార్ హరికృష్ణ గారిని ప్రశ్నించాడు. శ్రీశ్రీ అటువంటి కూలీలు ఎవరు గుర్తుంచుకుంటారు ఇప్పుడు? అయినా కానీ అన్నగారి విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర నందమూరి హరికృష్ణ గారు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ఆయనకి కొన్ని అవకాశాలు పాడియట్లు ఉండొచ్చు కానీ హరికృష్ణ గారు అన్నగారు అంటే ఎంతో ప్రేమకి అందుకు అందుకు అంత కష్టపడ్డాడు. అలాంటి 9 నెలల్లో చైతన్యరథం మీద తిరిగి